ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ సురేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేందుకు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలియజేశారు. బ్యాలెట్ బాక్సులు పకడ్బందీగా తరలించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సూర్య తేజ, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణ్బాబు, ఆర్డీఓ పెంచల కిషోర్, మండల పరిషత్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఉన్న అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇప్పటికే చేయడం జరిగింది. చాలా బాగానే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ సిబ్బందులకి, కౌంటింగ్ సిబ్బందులకి, అలాగే మైక్రో అబ్జర్వర్లు కూడా శిక్షణా కార్యక్రమంలో కూడా ఒక రౌండ్ ట్రైనింగ్ ఆల్రెడీ పూర్తి అయినాయి. ఈరోజు మైక్రో అబ్జర్వర్స్ కూడా ట్రైనింగ్ జరిగినాయి. ఈ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఎలక్షన్ రోజు అక్కడ పోలింగ్ స్టేషన్స్లో ఉంటారు. మీకు తెలుసు, ఇక్కడ మనకు 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 5 రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దీనికి